సో నమస్తే అండి. ఈరోజు మన జేఎస్డబ్ల్యూ జై స్వరాజ్య ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక అతిథి, ప్రముఖ సినీ నటులు, మాజీ ఎమ్మెల్యే పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి ఇంట్లో ఉన్నాము. సో కోటా గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో నమస్తే కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సో ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. ఆరోగ్యం ఎలా ఉంది? సో బేసికల్గా వైద్య కుటుంబం నుంచి వచ్చిన మీరు సినీ రంగంలోకి రావాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? యాదృచ్ఛికంగా జరిగిందండి. నాకు మొట్టమొదటి నుంచి నాటకాలంటే బాగా ఇష్టం. నాటకాలు వేసుకుంటూ ఉన్నాను. నాన్నగారు అంటే నాన్నగారిని కాదు, ఊళ్ళో వాళ్ళు కూడా మీ తర్వాత ఎవరు లేరా మీ తర్వాత ఎవరు లేరా అని నాన్నగారిని అడగడం. ఇప్పుడే విన్నావు కదా వాళ్ళ ప్రశ్న. వాళ్ళు చదవమంటున్నారు, చదువుకునే చదువు అని చదవమని చేసేదాన్ని. ఆయన ధోరణిలో ఆయన చెప్పారు. సరే కొంచెం డాక్టర్ అవుదామని ప్రయత్నం చేసి 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నాను. అప్పుడు ఏంటంటే నాకు ఈ సైన్స్ గ్రూప్ ఉంటుంది కదా, బయాలజికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ గ్రూప్లో నాకు 1st క్లాస్ కంటే 1% తక్కువ వచ్చింది. నాకు మెడిసిన్ కావాల్సిన ఆ మూడు సబ్జెక్టులు ఉన్న గ్రూపు టోటల్, నాకు ఎక్కడ సీట్ రాలా. మా నాన్నగారు ఏంటంటే, నువ్వు ఎక్కడైనా సీట్ తెచ్చుకో, నాకేం అభ్యంతరం లేదు, నేను డొనేషన్ మాత్రం 50 పైసలు కూడా కట్టినావు అని ఆయన సిద్ధాంతం. ఓల్డ్ కదా, 1932 మా నాన్నగారు మెడిసిన్. మా నాన్నగారు, మా అమ్మగారు ఏదో ట్రై చేశాను. బాగా 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నాను. నేను యూనివర్సిటీ దిగాను. కుదరలే అక్కడ డొనేషన్. అప్పుడే కొంచెం స్టార్ట్ అవుతున్న రోజులు 5,000, 10,000 అట్లా అడగటం. మా నాన్నగారు ఏంటంటే, ఎట్టి పరిస్థితులు ఇంకా అట్టనన్నారు. సరే అని బీఎస్సీ అయిన తర్వాత మెడిసిన్ చేద్దామని ఒక ఐడియాతో బీఎస్సీలో చేరాను. ఆ చేరటం చేరటం ఇక ఆ నాటకాల మీద ప్రత్యేకమైపోయి చదువులు. సో డాక్టర్ని అవుదాం అని చెప్పేసి మీరు యాక్టర్ అయ్యారు, ఇది నిజమేనా? నిజమండి. ఎందుకంటే చిన్నప్పుడు అది వేరు, ఆ పద్ధతులు వేరు. పెద్దవాళ్ళు ఏదో అనుకుంటారు, మనం అనుకుంటాం. ఇలా అవుతుందని అనుకోం కదా. సినిమా యాక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఐ నెవర్ ట్రైడ్ ఫర్ పిక్చర్స్. ఎందుకంటే అప్పుడు సినిమాలు అంటే, సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాళ్ళైనా పర్సనాలిటీ ఉండాలి, ఎర్రగా ఉండాలి, ముక్కు ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, హైట్ ఉండాలి, ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎలాంటి వేషం వేసేవాడైనా మనకు అవేం లేవు. ఇప్పుడంటే నీళ్ళు విసరంగు కొట్టుకుని నలుపు పెరిగాను కానీ బాగా నల్లగా ఉండేవాడిని. తర్వాత బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, స్టేట్ బ్యాంకులో. నాటకాలు విపరీతంగా వేస్తున్నాడు. ఈ వెళ్ళి మనం ఇప్పుడు కావాలని వెళ్ళి మనం ఏదో పొజిషన్లో ఉన్నాం కదా చక్కగా అనుకుని, ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి వేషం అడిగాం అనుకోండి, నీ ముఖం ఎప్పుడన్నా అర్థం చూసుకున్నావా అన్నాడు అనుకోండి, లేనిపోయిన ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి. మనకెందుకే వదిలేశాను. సో సుదీర్ఘ మీ నటన జీవితంలో అనేక 100ల కొద్ది సినిమాలు తీశారు, కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని మీరు చూరగొన్నారు. సో అప్పట్లోనే బిజీగా ఉన్న సమయంలో మరి రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఆలోచన అంటే ఏం లేదండి. నాకు వాజ్పేయి గారు అంటే మహాప్రేమ, భక్తి కూడా ఆయన అంటే ప్రేమ కంటే కూడా చాలా ఇష్టం, భక్తి. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఈ ప్రాపగండకి తీసుకెళ్ళేవారు నన్ను. విపరీతమైన జనం వచ్చేవారు. అప్పుడు సినిమా అంటే మరి ఇది కదా, బాగా జనం పల్లెటూళ్ళకి వెళ్తే విపరీతమైన జనం వచ్చేవారు. మంచి రియాక్షన్ ఉండేది నా మీటింగ్కి. అవసరం అయ్యా అని చెప్పి ఏమైనా సరే పార్టీకి అవసరం అని నిల్చోబెట్టారు. విద్యాసాగర్ రావు ముఖ్యమైన ఓడిపోతాం అనేది ఉండదండి, నా మాట విని నిల్చుండని పెద్దవాడిని నిల్చోబెట్టారు. అప్పుడు ఆయన కూడా ఏదో అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా కోటగారికి ఇస్తానంటేనే పెద్దవాడు సీట్ ఇస్తాను లేకపోతే ఉన్నాను. సరే ఏదో జరిగిపోయిందంటే వెళ్ళిపోయాను. మళ్ళీ ఏదో ప్రూవ్ చేసుకున్నాను మంచివాడిని. ఎక్కడ కరప్షన్ కరప్షన్లు అంటే ఏం లేవు. ప్రూవ్ చేసుకున్నాను, వచ్చాను, అయిపోయింది. ఏం మనకు పడవనుకున్నాను, వెళ్ళలేదు.
మన కోటా గారి కాంబినేషన్ విత్ బాబు మోహన్ గారు అంటే కోట్లాది మంది ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నది. అది ఈ తరం వారికి, రాబో తరం వారికి ఫర్ ఎవర్ ఒక ఎప్పటికీ మర్చిపోని జంట మీది. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఏ సినిమాలో మొదలైంది, ఆ ఆలోచన ఎవరిది? అంటే మొట్టమొదటి సినిమా నిజంగా చెప్పుకోవాలంటే బొబ్బిలి రాజా. దాంట్లో కాంబినేషన్ లేదు, ఒక్క సినిమాలో ఎక్కడో కాంబినేషన్ ఉంది. త్రూఅవుట్ కాంబినేషన్ మెయిన్ కాంబినేషన్ సినిమా అంటే మామగారు, మామగారి దగ్గర నుంచి మొదలైంది. సో మామగారు సినిమాలో బాబు మోహన్ గారిని అనేక మార్లు, సో మీరు తనతో ఉంటారు కొద్దిగా, అలా చేస్తున్న అనేక సన్నివేశాల్లో బాబు మోహన్ గారు ఇబ్బంది పడ్డ దాఖలాలు ఉన్నాయా? మీరు అడగలేదని ఊరుకున్నాను. బాబు మోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి, ఫ్రాంక్గా చెప్తున్నాను, మంచి టైమింగ్ ఉంది. సరే డైలాగులు ఇవన్నీ కూడా వాడి, ఇది మీ అందరికీ తెలిసిందే టైమింగ్. అసలు నా కాల్ తగిలేదు కాదండి వాడికి, అట్ట ఊరికి టచ్ అవడానికి పడిపోయేవాడు, అంత టైమింగ్ ఉంది. అందువల్లే అన్నిసార్లు పడ్డా, అన్ని వందల సార్లు పడ్డా అక్కడ పట్టణం దెబ్బలు తగలటం కానీ నాకు వాడికి విభేదాలు రావటం అలాంటివి ఏం లేవు. యాక్చువల్గా నేను అతని బ్రదర్లా ట్రీట్ చేస్తాను, అది అతనికి కూడా తెలుసు బాగా. ఒక అంతలో కలిపి పెట్టేవాడిని నేను. సో ఎంతోమంది నటీనటులతోటి మీరు చేసినప్పటికి కూడా బాబు మోహన్ గారు అంటే గుర్తుకొచ్చేది కోటగారు, కోటగారు అంటే గుర్తుకొచ్చేది బాబు మోహన్ గారు. సో మీ ఇద్దరి కాంబో అనేది ఎన్ని సినిమాలు జరిగింది? కనిష్టం ఉంటాయండి ఒక 50 సినిమాల పైన. సో ఇప్పటిదాకా మీరు ఎన్ని సినిమాలు నటించారండి? కరెక్ట్గా లెక్క పెట్టలేదు కానండి, 750 దాకా అయి ఉంటాయి. సో ఇప్పటికి కూడా మీరు సినిమాలో బిజీగా ఉన్నారా? బిజీ అంటే ఇప్పుడు ఏం బిజీ ఉందండి, ఈ కోవా కరోనా ఏదంతది ఏదో వ్యాధి వచ్చింది, అప్పటి నుంచి ఎవరు బిజీగా లేవు, సినిమాలే బిజీగా లేవు. దాంతో కొంచెం పెద్ద వయసు వచ్చింది కదా, కొంచెం నేనైతే రెడీ ఎప్పుడు, నో అని ఎవరికి చెప్పలేదు, నన్ను అడిగిన వాళ్ళకి చేస్తూనే ఉన్నాను. కాకపోతే కొంచెం సెలెక్ట్ కొంచెం నాకు అంటే నా ఫిజికల్కి దానికి ఫిజికల్గా ఇబ్బంది లేనటువంటి వేషాలు వేస్తున్నాను. పరిగెత్తడాలు, వాళ్ళు జంప్ చేయడాలు, మెట్లు ఎక్కడాలు తిట్టాలు ఇలాంటివి కొన్ని చేయలేనటువంటి విషయాలు ఉన్నాయి ఏజ్ని బట్టి. దానివల్ల ముందే చెప్పేస్తున్నాను నా ఎఫెక్ట్ ఇది, మీ ఇష్టమైంది పెట్టుకోండి లేకపోతే. సో మరి దాసనారాయణ తర్వాత ఇండస్ట్రీ పెద్ద అంటూ ఇప్పటి వరకు ఎవరు లేరు. మరి మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలయ్య గారు కానీ, ఒకవేళ ఈ ముగ్గురులో ఇండస్ట్రీ పెద్ద అంటే మీరు ఎవరు పేరు చెప్తారు? ముగ్గురు పెద్దవాళ్ళేనండి. ఎవరో ఒక సినీ ఇండస్ట్రీ పెద్ద ఉండాలి. ముగ్గురు పెద్దవాళ్ళే ఎవరిని అని చెప్తాం, ముగ్గురికి ఎక్స్పీరియన్స్ ఉంది, ముగ్గురు ఈ రాజకీయాల గురించి తెలుసు, అన్నీ తెలుసు, నటుల గురించి తెలుసు, బయట విషయాలు తెలుసు, ముగ్గురు పెద్దవాళ్ళే. అతను కృష్ణరాజు గారు లేరు, ఇంకా కృష్ణ గారు లేరు, మహానుభావులు చాలామంది ఉన్నారు. దాంట్లో వీళ్ళ ముగ్గురిని అడిగారు కాబట్టి ముగ్గురు పెద్దవాళ్ళే. సో మీరు చిరంజీవి గారితో సినిమాలు తీశారు, అటు బాబు మోహన్ గారు, మరి బాలయ్య గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో వీరి యొక్క సాన్నిహిత్యం గతంలో ఇప్పటికీ ఎలా ఉండేది? నాకు ఎప్పుడు బాగానే ఉంటుందండి. నాకు అంటే పెద్దగా హీరోలతో అంటి పెట్టుకు తిరిగే అవకాశాలు నాకు రాలేదండి. నటన రూపేణగా కొంచెం బాగా బిజీగా ఉండటం వల్ల నాకు అది కుదరలే. అందుకని అంటే కనపడితే నమస్కారాలు పెట్టుకోవడం, పలకరించుకోవడం తప్ప పెద్ద పరిచయాలు లేవు. కానీ ఏంటంటే అందరూ కలప కనపడితే తక్కువ పలకరిస్తారు, గౌరవంగా మాట్లాడతారు, నేను శ్రీనివాసరావు ఎలా ఉన్నారు ఏంటని అడుగుతారు, నేను వాళ్ళని అలాగే అడుగుతాను. ఏదైనా అవసరం వచ్చిందంటే ఏదైనా మాట్లాడటం తప్ప పెద్దగా ఏం లేదండి, అందరూ బాగానే ఉంటారు నాతో. సో కోట గారు, మీరు అలనాటి నటులతోటి మరియు ప్రస్తుతం యొక్క యువ నటులతో కూడా మీరు సినిమాలు అనేకం చేశారు. సో అప్పటి నటులతో పోలిస్తే ఇప్పటి నటులకు ఉన్న తేడా ఏం గమనించారు? అసలు సినిమా తేడా వచ్చిందండి. అప్పుడు సినిమా ఇప్పుడు లేదు, ఇప్పుడంతా సర్కస్, డ్యాన్సులు ఎంతసేపు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే, కానీ ఒక కథ అది లేదు చక్క ఇదని. కాబట్టి ఏమని చెప్తాం, ఇంటర్వెల్ పాయింట్ వచ్చేంతవరకు హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, అంతవరకు నువ్వెవరు నువ్వెవరు అని కూడా అడగరు. ఏదో ఇంటర్వెల్ ముందు నువ్వెవరు అమ్మాయి అంటే బలం రెడ్డి గారు అబ్బాయినన్నా ఏదో చెప్తుంది, నువ్వు అని అరుస్తాడు, అది ఇంటర్వెల్ పాయింట్. అక్కడి నుంచి ఆయనను కలిగినా కలిగిన పెడతాం, ఇవే కదా సినిమాలు.
ఇప్పుడు పూర్వం సినిమాలు ఏంటంటే సినిమా ఉన్నా కొంచెం కాస్త మారల్గా బాగుండేవండి, కాస్త వ్యక్తిగతంగా కాస్త మంచి చెప్పడం చేయటం అవి ఉండేవి. ఇప్పుడు అవి లేవు. తండ్రిని కూడా ఎరా అంటున్న మాట్లాడితే ఇంకా ఏం చేస్తాం. సో యువతకు ఇచ్చే మీ సందేశం? ఏం సందేశం ఏముందండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యువత వాళ్ళు నేర్చుకోవాల్సిన రెండు. ఒకటి, నిజంగా ఇవాళ బాధపడుతున్నది యువత ఏంటంటే సాధన తక్కువ, వాదన ఎక్కువ. రోడ్డుకి ఎడం పక్క నడవండి అని సాక్షాత్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పారనుకోండి, సరే అనుకోండి, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది సార్ అంటాడు. కుడి పక్క నడుస్తుంది ఏమవుతుందో ఆయన చెప్పక్కర్లా, నువ్వు కరెక్ట్గా ఎడం పక్క నడిస్తే కుడి పక్క నడిస్తే ఎంత బాగా అని దెబ్బతింటావు నీకే తెలుస్తుంది. ఆ సాధన ఉండాలి, అది లేదు. కాస్త పెద్దవాళ్ళని గౌరవించండి, తిట్టద్దు. అందరూ చెప్పే మాట అనుకోండి, ఒకవేళ తిరిగితే ఏమవుద్ది సార్ గురుగారు అంటాడు. ఏం సమ్మా అని చెప్తాం, అతను తిట్టే అలవాటు ఉంటాయి కదా చెప్పేది. అది ముందు ఎక్కువైపోయిందండి. అది పెద్దవాళ్ళు చేసే పనులు పెద్దవాళ్ళు చేయట్లేదు, పిన్నలు చేయాల్సిన పని పిన్నలు చేయట్లేదు. పెద్దవాళ్ళు వాళ్ళ డ్యూటీలు కూడా వాళ్ళు చేయాలి. వాళ్ళు విన్నారా వినకూడదు వినలేదా తర్వాత సంగతి. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు, వాళ్ళ ఉద్యోగ ప్రకారం 8 బయలుదేరి రావాలనుకోండి, ఇంటికి వచ్చేవాడు 9:30 అవుతుంది. అరే పిల్ల రాలేదని గుమ్మం దగ్గర ఉంచున్నావు అనుకో, మొదటి రోజు ఏంటి నేను చిన్నపిల్లలు అనుకున్నావా, లైన్ డబ్బా ఇస్తారు. రెండో రోజు ఉంచున్నావు అనుకున్నా ఉంచున్నావా అంటారు. మూడో రోజు విసుక్కుంటూ వెళ్తారు. నాలుగో రోజు ఏమవుతుంది, వాళ్ళకే బ్రెయిన్లో పడుతుంది, 8 అయిందిరా మా నాన్న బాబాయ్ ఎవరో ఒకటి బయట ఉంచుంటారు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని. అది మన పెద్దవాళ్ళు చేసి చిన్నవాళ్ళకి కూడా అలవాటు. మన మాట వింటారా పెడతారని వీళ్ళు, వాళ్ళు చెప్పారా పెట్టారని వీళ్ళు అనుకుంటే టైం ఉంటుంది. సో మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అన్నప్పటికి కూడా తెలంగాణ యాస భాష మాండలికం అనేది ఇట్టే మీరు చెప్పగలుగుతారు. వాటిపై కూడా తెలంగాణ మాండలికంపై కూడా అనేక సినిమాలు ఉన్నాయి, మీ డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో అది ఎలా చెప్పగలుగుతున్నారు? సినిమా మీద ఎప్పుడు వ్యామోహం లేదు. నాటకాల్లోనే కాస్త విభిన్నంగా కనపడాలని నేర్చుకున్నాను. ప్రాక్టీస్ ఏదైనా ప్రాక్టీస్ లేకుండా ఎలా వస్తుంది, ప్రాక్టీస్ చేశాను, అది అదృష్టం బాగుంది, కాస్త గట్టిగా అబ్బింది నాకు. సో మరి సినిమా సెట్లో మోహన్ బాబు గారు టైం టు టైం మెయింటైన్ చేస్తారు, ఒకవేళ కొద్దిగా ఏమన్నా తేడా వస్తే ఈవెన్ సీనియర్ నటులు కూడా లెక్క చేయరు అంటారు, అది వాస్తవమేనా? నిజమేనండి, ఆయన కరెక్ట్గా వస్తారు, అందరినీ కరెక్ట్గా రమ్మంటాడు, తప్పేముంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పి విన్నాము, ఎందుకని? ఉన్నటువంటి యంగ్స్టర్స్లో మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అండి. డైలాగ్ కానీ ఫైట్లు కానీ డాన్సులు కానీ ఏదైనా మంచి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి మనిషి. అతను ఇప్పుడు బన్నీ అనే కుర్రాడు, అరవింద్ గారు అబ్బాయి, అలాగే ఇప్పుడు మహేష్ బాబు, నలుగురు ఐదుగురు ఉన్నారు, నాని అని ఒక అతను, అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో కొంచెం నాకెందుకో అతను బెటర్ అనిపించింది. నా అభిమానం అది. అది ఎందుకు అంటే పర్సనల్గా జూనియర్ ఎన్టీఆర్కి సీనియర్ ఎన్టీఆర్కి నటనాపరంగా ఈవెన్ అపీరెన్స్లో కూడా సేమ్ సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయంటారు. అది ఉండబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ అంది, లేకపోతే ఎక్కడ అంటారు జూనియర్ అని వచ్చేది కాదు. సో గతంలో సినిమాలు కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండేవి, మరి ప్రస్తుతం యొక్క సినిమాలు అలా ఉన్నాయంటారా? వాళ్ళు చేసేది కుటుంబ సమేతంగా చూడొత్తాక సినిమా అని చెప్తారు, వాళ్ళే చెప్తుంటారు కదా తీసి. ఇదివరకు అలా ఉండేది ఏం కాదు. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతి సినిమాలోనూ చిన్న మారల్, ఒక సబ్జెక్టు వ్యవహారం కాస్త మంచిగా చేయటం ఉండేది. ఇప్పుడు సపోజ్ రామానాయుడు గారి సినిమా సురేష్ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ అవుతుందంటే దాంట్లో ఏదో కొద్దిగా గొప్ప పవర్లు ఉంటుంది, కాస్త ఏదో ఫైట్లు ఇట్లున్నా కాస్త మోరల్ ఇది ఉంటుంది, సోషల్ ఇదే మంచిదని. అలాగే కృష్ణరాజు గారి సినిమా గోపీకృష్ణ, అలాగే జగపతి రాజన్ ప్రసాద్ గారు, అలాగే పిఏపి సుబ్బారావు, అలా వాళ్ళకి కొన్ని స్టాండర్డ్ ఉందండి. పద్మాలయ వాళ్ళ సినిమాలు వస్తున్నాయంటే పండగలకి దానికి వాళ్ళ సినిమాలు వస్తున్నాయంటే బాగా ఏకపడి చూసేవారు, ఎందుకంటే దాంట్లో విషయాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఏముందండి, ఎంత కలెక్షన్ వచ్చింది ఎంత ఇదే కదా గోళ. సో కోట గారు, మీకు తెలుగు సాహిత్యం అన్నా తెలుగు భాష అన్నా మక్కువ ఎక్కువ,
ప్రతి ఒక్కరి విషయంలో అనేక ఇంటర్వ్యూల్లో గమనించిన విధానం ప్రకారం చూస్తే తెలుగు భాష అనేది తక్కువ అవుతుంది. పరాయి భాష మీద మక్కువ ఎక్కువ పెంచుకుంటున్నాము, తెలుగును బతికించండి. సో అనేక ఇంటర్వ్యూలు చెప్తూ ఉంటారు కదా. ఏమైనా ఉన్నా మీరు చెప్తున్న మాటే, ఒకప్పుడు మనం దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకెత్తాను చెయ్యి, ఇప్పుడు తెలుగు లెస్స అని కిందకి అనుకుంటున్నాం. మాతృభాష అన్నారండి, తల్లితో సమానం. అలా ఎవరికి వాళ్ళకి, కన్నడ వాళ్ళకి కన్నడ, తమిళ వాళ్ళకి తమిళ్, హిందీ వాళ్ళకి హిందీ, అలా మాతృభాష తల్లితో సమానం అన్నారు. అలాంటి దాన్ని కొని మన ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే ఏమిటి సుఖం కదండి. అలాగే మాతృభాష నా ప్రకారం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. నా అభిప్రాయంలో మాతృభాష తల్లితో సమానం, దాన్ని గౌరవించుకోకపోతే ఎట్లా? లేకపోతే ఎవరు ఎట్లా? మన భాషకు గౌరవం ఎక్కడొస్తుంది? ఇప్పుడు తెలుగు ఛానల్స్ అంటారు, అన్నీ తెలుగు ఛానల్సే, ప్రతి దాంట్లో ఇంగ్లీషే. మరి ఆ ఇంటర్వ్యూలు చూస్తే ఆ హిందీ వాళ్ళ హీరోయిన్ హిందీ వాళ్ళని పెడతారు, వీళ్ళు తెలుగులో అడుగుతుంటారు ప్రశ్న, వాళ్ళ అమ్మమ్మ ఇంగ్లీష్లోనూ హిందీలోనూ సమాధానం చెప్తుంటారు. మరి వినేవాడే భాషలో వినాలి. తర్వాత తెలుగు ఛానల్ క్లియర్గా పెట్టుకుని తెలుగు లేకుండా ఇంగ్లీషు హిందీ వాడుతుంటే ఏమిటి సుఖం? మరి అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికి కూడా బీజేపీ పార్టీలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తామండి, ఈ పార్టీ మంచిది కదా ఆ పార్టీ మంచిది అని చెప్పమంటారా? ఎందుకంటే అదంతే నా మనసుకు నచ్చింది వెళ్ళాము. సో కోట గారు, ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలు, హిందీ సినిమాలు భారతదేశ వ్యాప్తంగా కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని హిట్ అవుతున్నాయి. సో ఈ బేస్ తీసుకుంటే మన తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి అనేక సినిమాలు, ఈవెన్ భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నాయి. దాంట్లో బాహుబలి, అఖండ, కార్తికేయ 2. సో దీనిపై మీరేమంటారు? సినిమా సక్సెస్ అవడానికి చిన్న సినిమా పెద్ద సినిమా అని నా ఉద్దేశం లేదండి. కథ పరంగా ప్రజలకు నచ్చే కథాపరంగా ఉంటే ఏ సినిమా అయినా నచ్చుతుంది. వీళ్ళు అనవసరంగా 300 కోట్లైంది 400 కోట్లైంది అని చెప్పుకుంటున్నారు, కానీ ఎవరికి అవసరం? నీవు ఎంత పెట్టి తీసావు, ప్రజలకు అవసరమా? ఆడే ఏంటంటే ఆయన కొనుక్కెళ్ళి 25 రూపాయలు పెట్టి కొనుక్కున్న టికెట్కి వాడికి నచ్చిందా లేదా, అంతవరకే. అది ఏ సినిమా అయినా చూస్తారు, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. ఇదివరకు మనం ఎప్పుడు ఇన్ని కోట్లని ఎక్కడ వినలేదే, రామానాయుడు గారు వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఇంతవరకు ఇన్ని కోట్లతో ఇంత పెట్టి సినిమా తీసామని అనలేదే. మనం ఎందుకు చెప్పుకోవడం? ఊరికే 300 కోట్లైంది 400 కోట్లైంది, 5 ఎంత తీసుకున్నాడు, 8 ఎంత తీసుకున్నాడు, ఎందుకు మనం చెప్పుకోవడం? దాంతో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకోవడం, ఏ తలకాయ నొప్పులు? ఇప్పుడు చూడేదో స్టూడియోలో అంత షూటింగ్లు ఆపేయాలని ఇవన్నీ గొడవలు వచ్చినాయి కదా, అన్నీ మనం ఎందుకు పెంచాలి, మనం ఎందుకు బాధపడాలి? సో నిన్న మొన్న జరిగిన మా ఎలక్షన్స్, ఆ మా ఎలక్షన్స్ విషయానికి వస్తే ఒక అసెంబ్లీ లేదంటే పార్లమెంటు స్థాయి వరకు తలపించాయి, అనేక గొడవలు రణరంగంగా మారింది. సో దీనిపై మీరేమంటారు? నాకేం తెలియదండి ఆ గొడవ, నేను ఓటేసి వచ్చాను అంతే. మా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే మంచు విష్ణే ఉండాలి, ప్రకాష్ రాజు గారు ఉండకూడదు అన్న ఒక వాదన వచ్చింది, దీనిపై మీరేమంటారు? ఎవరు నచ్చిన వాళ్ళకి వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు ఏం, ప్రకాష్ రాజు గారు కూడా మంచి ఓట్లే వచ్చినాయి, 269 ఎన్నో ఓటింగ్ వచ్చింది. ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళు వేస్తారు. అభిప్రాయాలు ఏముంది, నాకు వాళ్ళు నచ్చినాయని వేస్తాను లేదు. ఈ మా ఎలక్షన్లో కొన్ని వర్గాలుగా చీలిపోయి కరణరంగా మారిపోయి ఈవెన్ పెద్ద తారాస్థాయికి వెళ్ళిపోయాయి, మరి మునుముందు కూడా ఇలాగే ఉంటాయా? ముందు ఇలా ఉంటాయని ఎవరు చెప్పగలరండి? నేను అవన్నీ ఆయన పట్టించుకోవట్లేదండి, అసలు పట్టించుకొని కూడా ఏదైనా నా ఓటు నేను వేసి రావడం. ఆ కాసేపు అక్కడ కూర్చుంటే ఎవరైనా నలుగురు కాసేపు ఆ మాటలు ఈ మాటలు చెబుతారు, సరదాగా కూర్చొని కాసేపు మాట్లాడరావడం అంతే తప్ప, ఓ బలానివాడికి ఏంటి ఓటు అని చెప్పడం అలాంటివి ఏం లేవండి. సో కోట గారు, మీరు చిరంజీవి గారితోటి, బాలయ్య గారితోటి సినిమాలు తీశారు. సో వీరిద్దరి మధ్య తేడాను ఏం గమనించారు? ఇద్దరు అట్లండి, ఆయన స్టైలు చిరంజీవి గారి స్టైల్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు, ఏముంటుంది గమనించడానికి? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివిధ రాష్ట్రాల నుంచి నటినట్లు వస్తూ ఉంటారు,
ఈవెన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అనేక భాషల్లో నటిస్తూ ఉంటారు. పరభాష నటులు మన ఏపీకి వచ్చినా తెలంగాణకు వచ్చినా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఎప్పుడు స్టేట్మెంట్ చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లే. నేను ఎప్పుడు తెలుగు పరభాష నటుల్ని ఎప్పుడు పట్టించుకోనండి. అమరేష్ పరిందించారు, బ్రహ్మాండంగా అయిపోయింది. అలాగే మమ్ముటి గారిని తెచ్చారు, అలాగే రజనీకాంత్ని తెచ్చారు, అలాగే మీకు దమ్ముంటే నానా పాటేకర్ని పట్టరండి, నజీరుద్దీన్ షాన్ పట్టరండి, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకురండి. ఎందుకు వాళ్ళ దగ్గర నౌకర వేషం ఏమన్నా వేస్తాను, నాకు అలాంటివి ఏం లేవు. నువ్వు ఏమీ లేకుండా మామూలుగా తెలుగు నటులు ఇప్పుడు వాళ్ళు చేసే నటన కంటే తెలుగు వాళ్ళు 100 రెట్లు ఎక్కువ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు తీసుకురావడం అంటున్నాను నేను. అది నా ఉద్దేశం. అంతేగాని మన మోహన్ లాల్ గారిని తీసుకొచ్చారు ఆ సినిమాకి, యాక్సెప్ట్ చేశాను. తప్పేమిటి, ఆయన మలయాళంలో ఒక ప్రఖ్యాత నటుడు, ఆయన చేయలేడన్నట్టు అనుకుంటాం. నేను ఎప్పుడు నటులను ఎప్పుడు అన్నండి, క్వాలిటీ లేని వాళ్ళని తీసుకొచ్చి ఊరికే కోట్లు కోట్లు తగలేసి వాళ్ళకి తెలుగు వాడికి ఏమో ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేకుండా అలా తప్పు కదండి అది నేను చెప్పేది. సో ఈ మధ్యకాలంలో మీరు సినిమాలు ఏమైనా చూసారా? మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఇది? ఈ మధ్యకాలంలో మొన్నే ఒకటో రెండో చేశానండి. నాకు ఇష్టమైన సినిమా అంటే ప్రజలు నచ్చినంత నచ్చినన్ని నాకు నచ్చినవే. నా సినిమాలన్నీ బోల్డ్ ఉన్నాయి. కనీసం నా కెరీర్లో చెప్పుకోవాలంటే ఎక్కట్లేదన్నా కనీసం 60-70 సినిమాలు ఉంటాయి. ఆ సినిమా సక్సెస్కి కోట శ్రీనివాస గారి వేషం కూడా ఒక పిల్లలంది. సో మీ జీవితంలో అత్యంత సంతోషకరమైన వార్త? సంతోషకరమైన వార్త అంటే టీవీలో మొట్టమొదటిసారి నా ఫిగర్ చూసుకున్నప్పుడు. అప్పుడు ఈ సినిమాకి వచ్చాను, ఇక నాకు అనిపించలేదు. అంటే అప్పటిదాకా నాటకాల్లో ఒక ఫోటో తీసినా వీళ్ళు ఇలాగ అలాగా ఒక పోజ్ పెట్టి వచ్చేది తప్ప మనం ఏం కాదు కదా, మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, చెయ్యి ఊపితే ఎట్లా ఉంటాం మనకు తెలియదు. అది ఆ ఫస్ట్ షాట్ చూస్తాను, ఎంత థ్రిల్ అది, నేను లైఫ్లో మర్చిపోలేని థ్రిల్. మీ జీవితంలో అత్యంత విషాదమైన ఘటన? ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే, మా అబ్బాయి పోవటం. అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాబు మోహన్ గారు అబ్బాయి కానీ మీ అబ్బాయి కానీ, ఎందుకంటే కోట్లాది మంది ప్రేక్షకులని మీరు అలరించారు, ఎంతో నవ్వించారు, కానీ మీ జీవితంలో చాలా సహజమండి. నటుడు ఎప్పుడు అదే అంటారు, నటుడు అంటే అవన్నీ మనసులో పెట్టుకుంటూ నటించలేము. మరి ఇప్పుడు మా అబ్బాయి పోయిన తర్వాత కనీసం 200-300 సినిమాలు చేస్తుంటారు. సో ఈ మధ్యకాలంలో మీరు ఏ సినిమా చూశారు? శివనాశ్రారావు సినిమా చేశారండి, అదొక సినిమా చేశాను. జ్ఞాపకం రావట్లేదు కానీ మన కన్యాశుల్కం అని పాత సినిమా ఉంది కదా, అది మళ్ళీ రీషూట్ చేస్తున్నారు, కొత్తగా తీస్తున్నారు. దాంట్లో మంచి వేషం ఇస్తున్నాను, లబ్ధాదాన్లని చాలా బాగుంటుంది, చాలా మంచి వేషం. సో హిందీ నటులలో మీరు అత్యంత ఎవరినంటే ఇష్టపడతారు? అయిపోయిందండి, ఇప్పుడు లేరు ఆయన, ప్రాణ్ గారు. భవిష్యత్తులో వచ్చే నటీనటులకు మీరు ఇచ్చే సలహా? సాధన చేయండి, సక్సెస్ పొందండి. సో థ్యాంక్ యూ కొట శ్రీనివాసరావు గారు, మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా జేఎస్డబ్ల్యూ జయ స్వరాజ్య ప్రేక్షకుల కోసం వెచ్చించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇదండి ఈరోజు మన ప్రముఖ నటులు పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు గారితో ఇంటర్వ్యూ. మరొక్కసారి మరొక ప్రత్యేక అతిథితో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి జేఎస్డబ్ల్యూ జయ స్వరాజ్య. ఇట్స్ మీ చిలువేరు శంకర్ సైనింగ్ ఆఫ్. హై ఎవరీవన్, దిస్ ఇస్ సోనూ సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ జయ స్వరాజ్య అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ. హాయ్, దిస్ ఇస్ అదిరాబి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జయ స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ జేఎస్డబ్ల్యూ టీవీ అండ్ జయ స్వరాజ్య టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేఎస్డబ్ల్యూ టీవీ. ప్లీజ్ సైన్ ఇన్ యూబ్లెట్. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెట్. యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.